अंदर की नमस्कार ईरोजु पद्धन्ने मन हाफ टिकेट मन मुख्यमंत्री जगन मोहन रेड्डी तिरिगी ताडेपल्ली चेरडं ईरोजु चाला आनंदंगा उंदी एंदुकंटे आयना दावलो तप्पिपोवडं मेमंता फ्लाइट एक्कडुंदो तेलीक ఎంతో మంది టెన్షన్ పడి వైసీపీ కార్యకర్తలైతే ఏమి మేము కూడా భయపడ్డాం ఏమైనా జరిగినా జరగని జరిగితే అది యాడ మా మీద పెడతారని ఒక భయం కానీ హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి విహార యాత్ర బ్రహ్మాండంగా పోయి ఎంజాయ్ చేసుకొని తిరిగి తాడేపల్లికి చేరడం చాలా సంతోషకరం కానీ ఈ ప్రశ్నలు ఈ ట్రిప్ మీద ఈ డెవాస్ ట్రిప్ మీద మాకు కొన్ని ప్రశ్నలు కొన్ని ఈ ఉన్నాయి అసలు డౌట్స్ ఉన్నాయి ఏంది అసలు ఎట్లా జరిగింది పాపం 10 లక్షల కోట్ల ఒప్పందాలు కుదిర్చుకున్నాడు అని సీఎం గారు జగన్ గారు ఆల్రెడీ ఆయన ఫేస్‌బుక్ లో కూడా పెట్టాడు నేను అడుగుతున్నా జగన్ గారు మీరు ఎల్లిన ఎయిర్‌క్రాఫ్ట్ ఎంబ్రేర్ లాంగ్ రేంజ్ ఎంబ్రేర్ లైనేజ్ 1000 E190 ఎయిర్‌క్రాఫ్ట్ E190 ఎయిర్‌క్రాఫ్ట్ అంటే ఇట్స్ ఎ బిజినెస్ జెట్ రెంట్ ఎంతో తెలుసా మీకు పెద్ద ఎక్కువ కాదు గంటకి 12 లక్షల 75 వేల రూపాయలు ఆ విమానము ఒక గంటకి ఛార్జ్ సరే విమానంలో పోయాడు పనిలే అంత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు కలిసిపోయారు కదా ఏదో ఎంజాయ్మెంట్ పోయారు ఇస్తాన్బుల్ దాకా వెళ్ళారయ్యా ఎక్కడదాకా టర్కీ ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు విపరీతమైన క్యూ అంటాడా డీజల్ బంక్ కాడ ఎయిర్పోర్ట్ లో అన్ని 3 గంటలు పట్టిందంట ముఖ్యమంత్రి పోయిన ఎయిర్‌క్రాఫ్ట్ కి డీజల్ పట్టించేదానికి డీజల్ బంక్ లో 3 గంటలు పట్టిందంట ఊరండమ్మ బడవ ఇదేమి ఇస్తాన్బుల్ ఎయిర్‌పోర్ట్ ఆ పెట్రోల్ డీజల్ పెట్రోల్ పంప్ లో అదేంది క్యూ అంత సేపేంది రీఫ్యూలింగ్ అని సరే ఆ నుంచి ఏమైంది ఆ నుంచి ఎక్కడే పోవాలా మన హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి జ్యూరిక్ పోవాలా ఎందుకు పోవాల జ్యూరిక్కి ఆ జ్యూరిక్కి డావాస్కి చాలా దగ్గర కాబట్టి జ్యూరిక్ నుంచి డావాస్కి పోవాల అతను అంతే కదా అంటే ఎవరు చెప్పారు ఇది మా సాక్షి పేపర్ చెప్పిన విషయం నేను చెప్పింది కాదు జగనన్న ఈడ లేసింది లేచాడు జ్యూరిక్ లో దిగతాడు అన్నాడు సరే టర్కీలో విమానం బయలుదేరింది తప్పిపోయింది ఎయిర్‌క్రాఫ్ట్ ఎక్కడికి తప్పిపోయింది జ్యూరిక్ లో ల్యాండ్ కావాల్సిన ఎయిర్‌పోర్ట్ దారి తప్పి ల్యూటన్ ఎయిర్‌పోర్ట్ అంటే లండన్ నుంచి ఒక 1 అవర్ ఒక 1.5 గంట జర్నీలో ఉండే ఒక ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్ లు ల్యాండ్ చేసే ఎయిర్‌పోర్ట్ ల్యూటన్ ఎయిర్‌పోర్ట్ అంటాం ఆ ల్యూటన్ ఎయిర్‌పోర్ట్ లో జగన్ మోహన్ రెడ్డి ఫ్లైట్ దిగింది ఆయన జగన్ రెడ్డి ఓ గూగుల్ మ్యాప్స్ ఉందా లేదా నీకా ఉందా లేదా ఇప్పుడు ఇస్తాన్బుల్ లో టర్కీలో ఎగిరేవు ఆ గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటే రూట్ చూపిస్తుండే జ్యూరిక్కి ఎట్ట తప్పిపోతారా విమానంలో మీరా ఆ లరే గూగుల్ మ్యాప్స్ పనిచేయలేదు అనుకో ఏడవ దగ్గర ఆగి దారి అడగకూడదా ఒరే మేము జ్యూరిక్ పోవాలరా డెవాస్ కి ఎట్టు పోవాలండి సూపిర్ దారే ల్యూటన్ ఎయిర్‌పోర్ట్ లో పోయి దిగేవు లూటన్ ఎయిర్‌పోర్ట్ లో దిగి ఏం చేసావు సరే దారి తప్పావు పాపం తెలియక వెళ్ళిపోయారు ఆ ఆమెను అవతల ఆడ ఒక రాత్రి అంతా ఆడే పనుకున్నావు సరే పొద్దున బయలుదేరి వచ్చావు అసలు లూటన్ ఎయిర్‌పోర్ట్ కి నువ్వు ఎందుకు పోయావు నీకు ఏం పని ఉండింది లూటన్ ఎయిర్‌పోర్ట్ లో ఎందుకంటే జ్యూరిక్ ఎయిర్‌పోర్ట్ లో నువ్వు పక్క రోజు వస్తున్నట్టు ఆల్రెడీ దాంట్లో డిక్లేర్ చేసేసి ఉన్నారు జ్యూరిక్ ఎయిర్‌పోర్ట్ లో ఏ ఎయిర్‌క్రాఫ్ట్ ల్యాండ్ అయినా మనకు ఆ టిక్కర్ లో వస్తుంది దాని టిక్కర్ అంటాం ఆ టిక్కర్ లో ఎయిర్‌క్రాఫ్ట్ వస్తుంది అని అంటే
నీకు నేరుగా జ్యూరిక్ పోయేది అసలు ప్లానే కాదు. నువ్వు లూటన్ ఎయిర్పోర్ట్ కి ఫస్ట్ పోవాలనే నీ ప్లాన్. కానీ మా సాక్షాలకు చెప్పాలా లేదా అబ్బాయి అనువా? వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు అందరు అభిమానులు అందరూ ఎంత కోప్పడుతున్నారు సాక్షి పేపర్ మీద. ఆ సాక్షి వాళ్ళు ఏం చెప్పారు? అన్న లేశాడు జీరికలో దిగుతాడు అన్నాడు. యాడ్ లేశాడు, యాడ్ దిగాడు. లేచింది కరెక్టే, దిగింది ఆడ. మేమనేది ఒకటే, సరే 12,75,000 రూపాయలు గంటకి రెంట్ ఉండే ఎయిర్క్రాఫ్ట్ లో పోయావు. ఎన్ని రోజులు ఉంచుకున్నావు? 22 నుంచి 21 నుంచి 30 తేదీ దాకా ఆ ఎయిర్క్రాఫ్ట్ నీ హ్యాండ్ ఓవర్ నీ కంట్రోల్లోనే ఉండింది. జ్యూరిక్ నుంచి ఆ ఎయిర్క్రాఫ్ట్ బ్యాసెల్కి పోయింది. ఎక్కడ పోయింది? స్విట్జర్లాండ్ లో బ్యాసెల్ అనే ఊరికి పోయింది. బ్యాసెల్ ఏంది, ఎటు ఏం ఊరు అది? స్విట్జర్లాండ్ లో అత్యంత బ్యూటిఫుల్ అయిన ఆల్ప్స్ లో ఉండే ఒక ప్రదేశం. ఇట్స్ ఎ టూరిస్ట్ డెస్టినేషన్. సరే, పాపం మా భార్య అక్క పిల్లలు కూడా పోయారు, తప్పు లేదు. ఎందుకంటే మా అక్కనోడిని కూడా నేనేం అనను. మనోడు మా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు రాదు, వాళ్ళకన్నా బోర్ కొడుతుల్లా. 2 నెలలకి 3 నెలలకి ఇళ్లలో యాడుంటారా? సరే పోయావు. ఇప్పుడు మేము అడుగుతున్నావు, ఈ ఎయిర్క్రాఫ్ట్ కి బాడుగ ఎవరు కడుతున్నారు? నువ్వు కడుతున్నావా? రివర్స్ టెండరింగ్ వాళ్ళు కడుతున్నారా? నువ్వు కడుతున్నావా? రివర్స్ టెండరింగ్ వాళ్ళు. ఎందుకంటే 10 కోట్ల నుంచి 12 కోట్ల రూపాయలు ఓన్లీ విమానం రెంట్ 10 కోట్ల నుంచి 12 కోట్ల రూపాయలు అవుతుంది. లేదు, ఇదేమైనా ఈ ఎయిర్క్రాఫ్ట్ నీ సొంతదా? నువ్వేమన్నా కొనుక్కున్నావా ఏదన్నా సూట్ కేసు కంపెనీని పెట్టుకొని అని అడుగుతున్నావు. సరే, ఆ విమానం సంగతి పక్కన పెడతాం. పోయావు, ఎక్కడికి పోయావు? డవాసుకు పోయావు. బాగా ఇబ్బంది పడ్డాడు పాపం మన జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు చెప్పేది ఈయనకి అర్థం కాదు, ఈయన చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. అంటే సరే ఎట్టో చెప్పాడు ఆ 2-3 ముక్కలు. అక్కడ చేసిన ఒప్పందం ఎవరితో? గ్రీన్కో ప్రాజెక్ట్స్ తో. గ్రీన్కో ప్రాజెక్ట్స్ ఎవరు? మన విజయవాడ వాళ్ళు, శ్రీనివాసు. మన విజయవాడ వాళ్ళని డవాసుకు తీసుకుపోయావు. సరే, అసలు గ్రీన్కో ప్రాజెక్ట్స్ ఎవరబ్బాయా ఒప్పందం చేసుకుంది? ఫస్ట్ 3 ఫేజెస్ లో చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకొని 2019 లో మా ప్రభుత్వంలో కర్నూలులో ఫస్ట్ సోలార్ ప్లాంట్ పెట్టింది ఎవరు? ఈ కంపెనీ వాళ్ళు కాదా? గ్రీన్కో వాళ్ళు కాదా? ఏం చేశారు తమరు? తమరు రాగానే జగన్ ట్యాక్స్ వేసేవాళ్ళ మీద వేసావా లేదా? పీపీఏ క్యాన్సిల్ చేసేసావు, డబ్బు లేకుండా ఆపేశావు. ఆపేవా లేదా? వాళ్ళు హైకోర్టుకు వెళ్లేరా లేదా? సుప్రీంకోర్టుకు వెళ్లేరా లేదా? సుప్రీంకోర్టు నీకు మొటికాయలు వేస్తే నువ్వు పేమెంట్ ఇచ్చేవా లేదా? మరి ఏ సంస్థ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒప్పందం కుదిరించుకున్న కంపెనీని మళ్లీ నువ్వు ఒప్పందమా? ఈ పాసుగాల ఈ పెళ్లి మళ్లీ మళ్లీ ఏంద్ర, ఎన్నిసార్లు రా ఒక్కొక్క ప్రాజెక్ట్ కి పెళ్లిళ్ళు చేస్తారు మీరు? మేము తెచ్చిన ప్రాజెక్ట్ కి మీరు మళ్లీ ఒప్పందం. సరే, అదానీ గారు వచ్చారు పెద్ద ఆయన ఇండస్ట్రియలిస్ట్, ఆయన కూడా ఒప్పందం కుదుర్చుకొని వచ్చేదానికే కదా క్యూలో ఉండిందా? టాటా పవర్, మెస్కో అన్ని క్యూలో ఉంటే నీ దెబ్బకి భయపడిపోయి పారిపోయారు. సరే, ఆంధ్రాలో ఇండియాలో కలవాల్సిన వాళ్ళందరినీ పోయి డవాస్ లో గెలిచావు. ఆడ బిల్డప్, డీకార్బనైజేషన్ ఫస్ట్ ప్రాజెక్ట్, ఇటువంటి సీఎంఏ లేడన్నవరు తిక్కలు కాకపోతే మీకు మా బాబు గారు తెచ్చిన ప్రాజెక్ట్ ని నువ్వు డీకార్బనైజేషన్ అని. డూ యు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డీకార్బనైజేషన్?